కీర్తనలు 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయమును యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతను తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేనతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్.